రాజీపేట గ్రామం. నా పేరు సోమేశ్వరరావు. అలాగే ఈ మామూలు ఇట్రో కంపెనీ మీద 700 రోజులు కొనసాగించిన ధర్నా ఈ శివదత్త గారు ఈ మాకు అందుబాటులో ఉండి అన్ని విధాలా మాకు హెల్ప్ చేస్తూ ఉండి చేసిన ఎడలా ఈ కొనసాగి 700 రోజులు కొనసాగించిన ధర్నాని మొదట్లో ఆలి మధ్యలు మాకు మధ్యకు దూరేసి ఈ శివదత్త గారు మీకు తగిన న్యాయం జరిపిస్తాననేసి అతను మాట్లాడడం జరిగింది. ఆ మాట మాకు నమ్మడం జరిగింది. ఆ నమ్మకం మీద మేము బాగా ఆ రోజు ఇస్తారా ఈ రోజు ఇస్తారా ప్యాకేజీల కోసం మీకు నేనా ఇప్పిస్తాను అని ఆ 700 రోజులు చేసిన ధర్నాలోకి వచ్చి మాట ఇవ్వడం జరిగింది. మా గుడ్డుగా నమ్మడం జరిగింది. అయినా ఇప్పటికీ ప్యాకేజీలు ఇస్తే ఇప్పిస్తానన్న మాట వాదనడుతున్నట్టు తప్పగానే కంపెనీ ఇటర్ కంపెనీ మీద ప్యాకేజీలు ఇప్పుడు ఇంతవరకు చెల్లించలేదు. అందుకోసం ఏంటంటే ఈ కంపెనీ మీద ఇన్ని రోజులు చేసిన ధర్నానే ఈ ప్రజలకందరికీ దర్శనమే ప్యాకేజీ ఇప్పించాలనేసి మేము కోరుకుంటున్నాం. ఈ 15 రోజుల్లో ఇచ్చిన ధర్నానే ఇస్తానన్న ప్యాకేజీ ఇప్పుడుకి వారి 170 రోజులు కావస్తుంది. అప్పటి నుంచి ఇప్పుడు కూడా వైద్యాలయం కలిసి వైద్యాలు వేసుకొస్తా ఉన్నాడు. అయినా 3-4 సార్లు వెళ్ళాం కంపెనీ వరకు. కంపెనీ వరకు వెళ్ళా ఈ టై ఆగండి అన్న మాట వస్తుంది కానీ తప్ప కానీ ఇస్తానన్న మాట ఆడలేదు. ఇస్తానంటున్నాడు. కాకపోతే ఇస్తానో ఇప్పించుకుంటున్నాడు. కానీ దాన్ని బాధాకరంగా దాని మీద శివదత్తం బాధాకరంగా చేయాలి. మాకు మునిసి కలిగి ఈ ప్రజలందరి ఒక మీటింగ్ పెట్టి ఆ ఏర్పాటు జరిగిన కార్యక్రమం ఇది. అడిగితే సరిదలు పెట్టి కూడా వస్తున్నాడు. అంటే ఇవాళ 4 రోజులు పోనండి 5 రోజులు పోనండి ఇలా గడువు తీసుకొస్తున్నాడు. అలాగే ఆగుతున్నాం. అలాగే 2 సొంతపడికి వచ్చి మీటింగ్ కూడా చెప్పారు. మీ మధ్య నేను ఉన్నాను, కంపల్సరీ ఇస్తున్నాను, ఇప్పిస్తాను, కంపెనీ యజమానితో మాట్లాడి అని చెప్పడం కూడా జరిగింది. మా ప్రజలు నెమ్మది కూడా అయినా నెమ్మడి కూడా అయినా ఇంతవరకు ఇప్పటికి మాట ఇస్తున్నాడు. కానీ ఆ మాట చెల్లించలేదు. అందుకే ఈరోజు ఈ భారీ సేవ మీడియా తీసుకొచ్చి మాట్లాడే కార్యక్రమం జరిగిందనమాట. ఇది మాకు చెప్పవలసింది. మచ్చికాయలు చెప్పవలసింది. మచ్చికాయలు కంపల్సరీ ఆ ప్యాకేజీ ఇచ్చిన వరకే మాకు ఇలాగ ఇక మామూలు మీడియాకి మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాం. నమస్కారం సార్. శివదత్త గారు, మేము 700 రోజులు కొనసాగించినటువంటి మా ధర్నాను రాజీపేట గ్రామానికి వచ్చి శివదత్త గారు మాకు హామీ ఇచ్చారండి. ఏమని ఇచ్చారంటే మాకు ప్రతి ఒక్కరికి కూడా నేను ప్యాకేజీ నా ద్వారాగా మీకు అందరికీ ఇప్పిస్తానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయన మాట మీద మేము ఆధారపడి ఈ ధర్నాని 700 రోజులు చేసినటువంటి ఈ ధర్నాని మేము ఆయన మాట గౌరవించి మేము ఎత్తేయడం జరిగింది. కాబట్టి ఈ రోజుకి 175 రోజులు గడుస్తుంది కనుక ఈ ఒక్కరోజు కూడా మాకు ఎటువంటి యాక్షన్ కూడా ఎటువంటి మాకు కనిపించలేదు. అందువల్ల మేమంతా కలిసి ఎటు చూసినా మా ప్రజలకి న్యాయం జరగలేదని చెప్పేసి ఈ మీడియాను మేము సహకరించడం జరిగింది. కనుక మీడియా ప్రజలైతే మా ప్రజలందరూ కలిసి ఈ మీడియాను సహకరించడానికి కారణం ఏంటంటే శివదత్త గారు మాకు ఎటువంటి న్యాయం జరిపించాలని ప్రతి ఒక్కరూ ప్రజల తరపున మేము కోరుకోవడం ఏంటంటే శివదత్త గారిని మాకు ఈ ప్యాకేజీ ఎంత త్వరగా ఇప్పిస్తే అంత మంచిదని చెప్పేసి మేము వేడుకోవడం జరుగుతుంది. కనుక మీరు దయచేసి మా ప్రజలు మా రాజీపేట గ్రామస్తుల ప్రజలు వైపు మా మత్స్యకారుల బాధలు అర్థం చేసుకొని మీరు కనీసం మమ్మల్ని స్పందిస్తారని చెప్పేసి ఈ వీడియో తరపున మిమ్మల్ని మేము వేడుకోవడం జరుగుతుంది. నమస్కారం. నేను మీడియా మిత్రులు కానీ పెద్దగా నాకు అనుమనైన ఎత్తును. మీరు ఏమైనా తప్పులు ముప్పు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి. ఇట్రో బ్యాటరీ నుంచి 700 రోజులు ధర్నా జరుగుతుందండి. గతం నుంచి ఒక వైఎస్ఆర్టీపీ దాని నుంచి కానీ టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ సిపిఎం నుంచి కానీ వీళ్ళందరూ మా గ్రామ పెద్దలకు కానీ మా ఏటకోళ్ళకి మా మెరకలంట చదువుకున్న కుర్రోళ్ళకి అందరికీ బోరేసి ఇచ్చుకుంటూ వచ్చారండి. ఇప్పటి వరకును ఫైనల్లోనే వీళ్ళందరూ ఎక్కడో ఎక్కడ సెడైపోయారు. శివదత్త గారు వచ్చారు, నేను ఉన్నాననేసి ప్రతి మీటింగ్ ఆయనకి హాజరవి 100 వచ్చారు, 50 వచ్చారు. అలాగ వస్తానుండగా నేను మీ ఆటగాళ్ళకల్లా మీ మెచ్చికారులకల్లా పూర్తి భరోసా నేను తీసుకొస్తాను. మీరేం భయపడక్కర్వద్దు. మీ ప్యాకేజీ కానీ ఈ జాబులు కానీ ఈ గ్రామానికి మేల్ చేసి వత్తువులు కానీ ఇవన్నీ నాన్న ఇప్పిస్తాను అనేసి అండంగానే జరిగింది. తర్వాత కొన్ని రోజులు పోయాక బీచ్ని పెద్ద మీటింగు మా పెద్దలల్లో మా మెచ్చికారులల్లో పెట్టారు. పెడితే ఆ మీటింగులో హాజరయ్యాడైనా బాబు నువ్వు ఇస్తానని హామీలు ఏమి ఇక్కడ మాకు అవ్వలేదు. నువ్వు చూస్తే 700 రోజులు చేసిన ధర్నాని
మా గోండ పగలు కొడేసావు, నేను ఇప్పిస్తాను అనేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రోజు 175 రోజులు అయిపోతుంది. 150 రోజులు అయిపోయి మా అడిగిన అవి నెక్కసేయలేదు. 100 రూపాయలు ప్యాకేజీ ఇప్పిస్తాననేసి ప్రతి గ్రామ ప్రజలకి ప్రతి నేను మెడిసికి ఇప్పిస్తాననేసి భరోసా ఇచ్చాడు. ఈ గ్రామ నుంచి ప్రతి పేద జాతి మెడిసి కూడా 500 రూపాయలు చెప్పాన్ని, అలాగే 300 రూపాయలు ఈ ధర్నా కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఆ శివదత్తి వరకు తెలుసు ఈ విషయాలు నేను మరి తెలిసిన ఆయన ఏమంటగానా మరి ఏం జరిగిందో ఇట్రో కంపెనీ ఆయనకి మా ప్రజలకి ఏది మేలు చేయలేదు. తొందరగా మీ మీడియాలో మాకు సహకరించి ఈ గ్రామ ప్రజలకెల్లా పూర్తి భరోసా చేసి ఆ ప్యాకేజీ ఇప్పిస్తారనేసి చివతత్తి ద్వారాగా ఇట్రో కంపెనీ ద్వారాగా మాకు మేలు చేస్తారనేసి ఈ అనేక రోగాల్లో మెసిలిపోతున్నాం మేము. మాకు ఎంత తొందరగా మేలు చేస్తే ఆ ఫ్యామిలీకి కానీ ఆ నేనంటూ పిల్లలకు కానీ వీళ్ళకందరికీ ఓ హాస్పిటల్ పూర్వంగా ఏదో రకంగా వాళ్ళకి ఉపయోగపడతాయి అనేసి ఈ 100 రూపాయలు ఇప్పిస్తానన్నాడు కాబట్టి శివదత్త గారు ఇప్పించి బాధ్యత ఉన్నది కాబట్టి ఆయన ఎంత తొందరగా ఇప్పిస్తే మా గ్రామ ప్రజలల్లో మళ్ళీ ఆయనకే మంచి గౌరవం మంచి మర్యాద తెస్తామనేసి మరి ఇప్పించిపోతే ఇప్పుడైతే ఎలాగైతే మీడియా మీద ఎలాగైతే వెళ్ళేమో. ఇది మా రాజీపేట గ్రామ వరకే, రేపు రాబోయే రోజుల్లోనే నక్కబిల్లి మండల వరకు ఏంటి ఇసాక కలెక్టర్ ఆఫీస్ అనకాపిల్లి కలెక్టర్ ఆఫీస్గా పెట్టి ప్రతిదానికి మేము వెళ్ళడం జరుగుతుంది ఆయన కోసం. అది తొందరలోనే మాకు ఎంత తొందరగా మా ప్యాకేజీ ఇప్పించేస్తే మేమంత ఆయన గౌరవం ఆ మర్యాద ఇస్తామనేసి ఈ సభ మూలంగా మరి మరి కోరుకుంటున్నాం. ప్రశ్నించాం సార్, ప్రశ్నించడం అంటే 700 రోజుల నుంచి ఆయన వస్తాను ఉంటున్నాడు, మాతో పాటు కలిసి ఫోన్ చేశాడు, మాతో పాటు టీ తాగాడు, మాతో పాటు 100 రూపాయ కొట్లు తాగాడు. అయినా కూడా ఏదో ఆయన తోచింది అయ్యో పోయో మాకు సాయం చేయడం కానీ ఇవి కూడా జరిగాయి. అయితే నమ్మేశాము మా వేటకోళ్ళ వల్ల మీకు తెలుసు కదా, గుడ్డుగా నమ్మేస్తాము. ఎవరన్నా ఎడతానంటే ఆశ కొడతానంటే భయము, అందులోనే మా కట్టా జీవితం అది మీకు తెలుసు. సొంతడానికి ఎలాగెళ్ళి కష్టపడుకుంటాము ఇవన్నీ. దాని మీద ఏమంటే కానీ శివశక్తి గారు మాకు ఏం న్యాయం చేయాలనేసి మేము కోరుకోడు. అనకాపల్లి జిల్లా నెక్కబిల్లి మండలం రాజీపేట గ్రామ దగ్గరలో ఉన్న ఇట్రో కంపెనీ మీద మహాశాంతిత ధర్న చేపట్టి 700 రోజులు కొనసాగించిన తర్వాత జనసేన పార్టీ నుంచి శివదత్త గారు వచ్చి టెంట తీసేయడం జరిగింది. ఏమని ఇట్రో కంపెనీ నుంచి ప్రజలందరికీ సంపూర్ణమైన న్యాయం చేస్తానో ప్రతి ఒక్కరికి కూడా ప్యాకేజ్ ఇప్పిస్తానని శివదత్త గారు చెప్పడం జరిగింది. జనసేన పార్టీ కార్యదర్శి శివదత్త గారు ఆ మాదిరిగానే మేము టెంట ఎత్తడం జరిగింది. కానీ ఈరోజుకి 5 నెలలు కాబోతుంది కానీ ఇప్పుడు కూడా ఎవరికి కూడా న్యాయం చేయలేదు. దయచేసి శివదత్త గారు ప్రతి ఒక్కరికి ప్యాకేజ్ ఇప్పించాలా, ఇప్పించకపోతే బాగా తెలిసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు ఈ గ్రామంలో ఉన్నటువంటి ధర్నాకు కూలి చేసుకున్న అమ్మ, ముసలమ్మ, మురగమ్మ ప్రతి అమ్మ కూడా 500 రూపాయలు ఈ ధర్నాకు ఖర్చు పెట్టడానికి ఇచ్చింది. కానీ ఇప్పుడు ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి కూడా న్యాయం చేయడం కనుక శివదత్త గారు ఈ పని చేశాడు. కానీ మేము అనుకోవచ్చు శివదత్త గారు చెప్పిన మాట మీరు ఎందుకు చేశారని, కానీ మాకు 100 రోజులకు ఒకసారి, 200 రోజులకు ఒకసారి, 300 రోజులకు వచ్చి ఒకసారి ధర్నా దగ్గర భారీ ఎత్తున బహిరంగ సభ పెట్టినప్పుడల్లా మాకు వచ్చి శివదత్త గారు మాకు మద్దతు పెరిగేవారు. దానివల్ల మేము శివదత్త గారిని గుట్టిగా నెమ్మినందుకు ఇలా మమ్మల్ని మోసం చేశాడు. ఈ శివదత్త గారు కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఎట్లా ప్రజలందరికీ ప్యాకేజ్ ఇప్పించకపోతే ఊరిలో రానివనిసి చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.